బెస్ట్ ఫ్రెండ్స్ కానీ రెండు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎట్లా నేను ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ టు డూ సంథింగ్ గుడ్ మ్యాక్సిమం నాకు నిన్న ఎపిసోడ్లో లైక్ ఒక అతను లైక్ టీ అమ్ముకున్నాను he was polio attack low like he was there he has can't walk but ok accident hit and run low bandi mak he lost his legs and vehicle also the price so jeeva potti niche sign varu ko tm me he got around 4 lakhs or 5 lakhs to give it to him so they changed his life over like that లక్ష్మీ మంచు చేశారు విన్నప్పుడు ఇట్స్ నైస్ సీ ఒక నాకు ఒక చేంజ్ లైక్ ఫస్ట్ అనిపించింది టెలివిజన్ ఉందండి బట్ స్టిల్ అది మిస్ అయ్యింటే నాకు ఇంకా బాధపడుతుంది బ్రిలియంట్ థింగ్ వీఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ గ్రోత్ తమిళనాడు వీఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ రెస్పాన్స్ మాకు హెల్ప్ చేయండి మాకు హెల్ప్ చేయండి దాంట్లో వీళ్ళంత వరకు మీరు ట్రై చేయండి బెస్ట్ ఆఫ్ మీ బెస్ట్ అంటే ఇది మోస్ట్ డిజర్వింగ్ వెరీ హ్యాపీ ఇట్స్ పార్ట్ టూ ఎప్పుడు ఒక కష్టమైన ఒక విషయం ఇలా అవుట్ బీట్ పార్ట్ వన్ ఇది వచ్చి బిఎన్సి మార్కెట్లో ఎప్పుడు కోరుకుంటాం యాక్టర్స్ బిఎన్సి మార్కెట్లో పోయి చేరాలి ఇట్స్ లైక్ ప్రతి పల్లెటూరులో పోయి మన సినిమా పడాలనేది కోరుకుంటాం నాకు ఈ సినిమా ద్వారా ఎలాగ నా పందెం కోడిలో పల్లెటూరులో పోయి నాకు పరిచయం అయిందో సేమ్ అలాగే ఈ సినిమాలో కూడా ఐమ్ రియలీ హ్యాపీ దట్ ఇట్ ఈస్ రీచింగ్ అండ్ సెకండ్ వీక్ ఇంకా దివాళీ తర్వాత కూడా ఇంకా స్ట్రాంగ్గా వెళ్తుందని అందరూ చూడండి చెప్తున్నారు తమిళ్లో కానీ తెలుగులో కానీ అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ నైస్ దసరా లింగు మంచి ఐడియా పట్టాడు మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత వద్దు మళ్ళీ అందరికి వయసు అయిపోతుంది సో రాదర్ డూ ఇట్ ఇమీడియట్లీ అని చెప్పి ఇమీడియట్లీ అంటే మళ్ళీ ఆ స్క్రిప్ట్ పండాలి అన్ని సీక్వెల్ వస్తున్నాయి అభిమన్యుడు సీక్వెల్ కూడా ఉంది కానీ నాకు సంతోషంగా ఉన్న ఒక విషయం అంటే ఒక ఒక నాట్ జస్ట్ ద సక్సెస్ బట్ ఆ కంటెంట్ ద్వారా నెక్స్ట్ అదే క్యారెక్టర్లు ఆ లైఫ్ కంటిన్యూ అయ్యే కొన్ని సినిమాలు అందుతాయి నాకు ఆ డిటెక్టివ్ కానీ డిటెక్టివ్ నెక్స్ట్ సీజన్ వచ్చి ఇట్స్ గోయింగ్ టు బి అబ్రాడ్ యా ఇట్స్ ఫిక్స్ ఎందుకంటే అతను వచ్చి అగైన్ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ మిష్కిన్ గారు ఇద్దరు కలిసి అదే మీకు తెలుసు కదా వాట్సన్ అండ్ షెర్లాక్ హోమ్స్ అలాంటి క్యారెక్టరైజేషన్ సో నెక్స్ట్ వచ్చి అబ్రాడ్లో వెళ్ళి ఒక ఇంకో కేసును సాల్వ్ చేసి ఎలా సాల్వ్ చేస్తున్నాను నాకు టైం ఉంటే ఒక సంవత్సరంలో 700 రోజులు అలా ఉంటే నేను 700 రోజులు మిషన్ తో ఐ లవ్ టు ట్రావెల్ యాజ్ అన్ యాక్టర్ ఫుల్ఫిల్ సాటిస్ఫాక్షన్ మనకి నాకు ఒక ఆశ ఉంటుంది లైక్ చిన్నప్పుడు హాలీవుడ్ సినిమాలు చూసే ఒక గుర్తింపు ఉంటుంది అలాంటి హాలీవుడ్ సినిమాలో మనము ఒక సినిమా అలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది సో అలాగే నాకు అందింది డిటెక్టివ్ అందరూ డిటెక్టివ్ టోటలీ షాక్ సీమియల్ అయితే టోటలీ డిఫరెంట్ నాకు వాడు వీడియోలో ఎలాగ ఒక టోటల్ వేరియేషన్ వచ్చిందో నాకు తుపరి వాళ్ళు డిటెక్టివ్లో వచ్చి గేమ్ టోటల్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ నాకు ఒకే ఒక క్యారెక్టర్ నుంచి బయట రాలేకపోయాను అది వాడు వీడు అదర్వైజ్ ఐ కమ్ అవుట్ నాకు ఫర్ మీ లైక్ నా డైరెక్టర్ ఏం చెప్తున్నారో అదే నేను ఐ జస్ట్ లిసన్ టు ఐ డోంట్ లుక్ లెఫ్ట్ ఆర్ రైట్ నాకు ఈ హోంవర్క్ చేసి అలవాటు లేదు స్కూల్ నుంచి అది ఒక అలవాటు ఐ డోంట్ లైక్ ముందు రోజు డైలాగ్ పేపర్ తీసుకుని అలానే డైరెక్టర్ ఆ రోజు ఏం చెప్తున్నారో నేను అలాగే రెప్లికేట్ వాట్ యూ బికాజ్ ఆల్ మై డైరెక్టర్స్ ఆర్ బ్రిలియంట్ యాక్టర్స్ లింగసామి కానీ మిష్కిన్ కానీ నాకు మాత్రం తెలుసు అందరూ ఏమనుకుంటారంటే నా దర్శకులు ఇలాగే చేతి పెట్టుకుని లేకపోతే ఇలా షార్ట్ పెట్టుకుని అలా ఉంటారు బట్ దే ఆర్ ఆల్ బ్రిలియంట్ యాక్టర్స్ సో ఇట్స్ నైస్ టు సీ దెమ్ ద డిఫరెంట్ విషయాలు నేను చూపించాలనే ప్రయత్నం పర్సనల్గా ఆస్క్ మీ ఐ థింక్ ఈచ్ వన్ ఒక్కొక్క జానర్లో ఉంది
3 ప్రాబ్లీ లిటిల్ లేటర్. నాకు ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అభిమన్యు, ఎందుకంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐమ్ గోయింగ్ టు డూ నౌ. సమ్మర్కి వస్తుంది, దట్ విల్ బి ఆల్మోస్ట్ లైక్ అభిమన్యు. అంటే మనం మీకు తెలిసిన విషయాలు మళ్ళీ స్క్రీన్లో చూపిస్తే ఇంకా గుర్తింపు ఉంటుంది. సడన్ ఫోన్ మనం మనకు తెలియకుండానే మనం యూజ్ చేస్తాం, వాడుకుంటాం, బట్ ఆ ఫోన్ ద్వారా ఏమేమి లైక్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి మాకు తెలియదు. నేను చూసినప్పుడు నాకు నరేషన్ చెప్పినప్పుడే నాకు తెలిసింది. అలాంటి ఇంకొక విషయం ఈ సమాజంలో జరిగే విషయం వచ్చి ఐఎమ్ గోయింగ్ టు షో ఇట్ ఇన్ ద నెక్స్ట్ వన్. టెంపర్ రీమేక్ వచ్చి అయోగి అనే టైటిల్, టోటలీ మీరు అందరు చూస్తుంటారు, టోటలీ నెగిటివ్. లాస్ట్లో వచ్చి దేనికోసం అనేది ఇప్పుడు జరిగే ఈ మీటూ కాంట్రవర్సీకి కరెక్ట్ అయిన సినిమాని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మార్పులు ఉన్నాయి ఆ సినిమాలో, ఎస్పెషలీ ద క్లైమాక్స్ అనేది. అది పెద్ద ఒక విషయం ఉంది క్లైమాక్స్లో. అఫ్ కోర్స్ ఐ కాంట్ అవుట్బీట్ జూనియర్ ఇండియాస్ పర్ఫార్మెన్స్, అది పక్కన పెట్టి. ఎందుకంటే నేను లాస్ట్ 1.5 ఇయర్స్ బ్యాక్ నేను చూసాను ఆ సినిమా. మళ్ళీ డైరెక్టర్ నన్ను ఆ సినిమా చూడాలని చెప్తే నేను చూడను అని చెప్పాను, ఎందుకంటే నాకు కాన్షియస్ అయిపోతుంది, బికాస్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ రెప్లికేట్ దిస్ పర్ఫార్మెన్స్. సో ఆ సినిమా ఇప్పుడు కావాల్సిన సినిమా. ఈ సెక్షువల్ అబ్యూస్ కానీ ఈ రేప్కు సంబంధించిన జస్టిస్, అంటే డెత్ పెనాల్టీ ఫర్ రేప్ కానీ, ఆ విషయం ఒక సినిమా ద్వారా చెప్పేదానికి నాకు నిజంగా రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. అదే సార్, కొన్నిసార్లు అది పట్టించుకో లేదు. నేను ఈ సినిమా మిస్ చేసిన, నాకు కొన్ని సినిమాలు మిస్ చేస్తే నేను బాగా బాధపడుతున్నాను. నాకు ఈ సినిమా అయోగ్య వచ్చి ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఆ విషయం అని చెప్తున్నాం, స్ట్రాంగ్గా ఒక విషయం చెప్తున్నాం. ఇంకా ఎవడైనా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే కూడా ఇదే అంటే యూ విల్ బీ ఫేసింగ్ పనిష్మెంట్ అనేది వీ హ్యావ్ టు టెల్ ఇట్. ఎందుకంటే ఆ భయం ఉంటేనే మళ్ళీ జరగదు, ఆ క్రైమ్ జరగదు మన సమాజం. నా ప్రొడ్యూసర్ లక్కీ టు హ్యావ్ గుడ్ ప్రొడ్యూసర్ టు యునో బ్యాక్ ఇట్. అఫ్ కోర్స్ తెలుగు ఒక లాంగ్వేజ్ మిస్ అవుతుంది, బట్ తెలుగు వర్జన్కి తమిళ వర్జన్కి టోటల్ చేంజ్ ఉంటుంది సెకండ్ హాఫ్. నాకు భయం సార్ మళ్ళీ తారక్ లగత్ చేయలేదు అని చెప్పి తప్పకుండా చెప్తారు. ఎందుకు తెలుగు రీమేక్ చేయాలని కూడా మేము ఏం ప్లాన్ చేయలేదు, బికాస్ ఆల్రెడీ తారక్ ఒకసారి సినిమా చేసేదంటే ఆయన లైక్ ఇట్స్ మోర్ లైక్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ గుర్తుంటుంది. ఇట్స్ నాట్ రైట్ టు డూ అగైన్, కంపారిజన్ వస్తుంది ఆటోమేటిక్గా. రీమేక్లా? అయ్యో బోలంత రీమేక్ మిర్చి, బోలంత రీమే మిర్చి, తర్వాత అత్తారెడ్డికి దారేది. అదే సార్ చెప్పింది, కొన్నిసార్లు వీ హావ్ టు థింక్ ఆన్ ద బిజినెస్ వైజ్. రెండు లాంగ్వేజ్లు 60 రోజులు ఒక సినిమా చేసి ఇంకొక 60 రోజులు పోస్ట్ ప్రొడక్షన్ చేసి 6 నెలల తర్వాత సినిమా రిలీజ్ అయినప్పుడు పోయి అందాలి నాకు సడన్గా ఒక గ్యాప్. ఈ సినిమా చేసిన వల్ల నాకు ఒక గ్యాప్ వస్తుంది, బట్ నాకు టెంపర్ చేయాల్సిన ముఖ్య కారణం వచ్చి రీజన్ ఆ సోషల్ కాజ్. బట్ అదర్ ఫిల్మ్స్ నాకు కుదరదు, చేయడానికి కుదరదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి తమిళ తెలుగు. ఇన్ని సీక్వెల్ మీరే చెప్తున్నారు. కమిటీ అంటే మొత్తం లైక్ ఐ హ్యాడ్ ఈవెన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, సో ప్రొడ్యూసర్ కౌన్సిల్లో 3 మెంబర్ విమెన్ కమిటీ, నడియ సంఘంలో 3 మెంబర్ విమెన్ కమిటీ, అండ్ ఎఫ్సి అంటే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 3 మెంబర్ కమిటీ పెట్టుకొని, ఇట్స్ మోస్ట్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ లైక్ ట్రాన్స్పరెంట్ కమిటీ, సో దట్ వీ రీచ్ అవుట్ టు మోస్ట్లీ న్యూ కమర్స్. అంటే కొత్త నటులు వచ్చి దే ఆర్ మోర్ నోన్ అని చాలామంది చెప్తారు, బట్ యూనో దే నీడ్ గైడెన్స్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ అనేది తప్పైన విషయం కాదు.
అందరూ అనుకుంటారు కౌన్సిలింగ్ అంటే చాలా తప్పైన ఒక విషయం, బట్ వీ నీడ్ టు గివ్ కౌన్సిలింగ్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ ఇఫ్ దే వాంట్ ఇట్. సో ఈ విమెన్ కమిటీ వచ్చి విల్ టేక్ కేర్ అండ్ సేఫ్ గార్డ్ ద రైట్ ఆఫ్ విమెన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సెక్షన్ 201 ఒకటి ఉందండి, సైలెన్స్ ఆఫ్ లైక్ టు బీ సైలెంట్ వెన్ అ క్రైమ్ హ్యాపెన్స్ అండ్ యూఆర్ బీయింగ్ సైలెంట్ అబౌట్ దట్ క్రైమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైమ్. అదే ఎందుకంటే యూ షుడ్ వాయిస్ ఇట్ అవుట్. ఇప్పుడు అమలాపాడులో వచ్చి జరిగినప్పుడు ఫోన్ వచ్చింది నాకు, ఇమీడియట్గా కార్తీక్ ఫోన్ చేశాను, ఇమీడియట్గా అతను పట్టి అరెస్ట్ చేయించి డాక్టర్తో ఇచ్చాను. ఇమీడియట్లీ షీ హ్యాడ్ ద బోల్డ్నెస్ లైక్ నాకు దానివల్ల స్పీకప్ దానివల్ల పేరు పోతుందో లైక్ దానివల్ల ఏం కాన్సిక్వెన్సెస్ ఏం లేదు, యూ షుడ్ కమ్అట్ ఇన్ ది ఓపెన్. సీ ఆనెస్ట్లీ ఐమ్ సేయింగ్ లైక్ మీరు 10 సంవత్సరాల తర్వాత వచ్చిన ఐ అండర్స్టాండ్ దట్ సెంటిమెంట్స్, ఐ రెస్పెక్ట్ ద సెంటిమెంట్స్, బట్ మాకు నిజంగా దిగి మీకు హెల్ప్ చేయాలంటే ఇమీడియట్గా హెల్ప్ చేయాలంటే వెంటనే మాకు ఆ రెస్పాన్స్ వస్తేనే మేము హెల్ప్ చేయాలి. అదర్వైజ్ ఇట్స్ ద కోర్ట్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ టు టేక్ దే హ్యావ్ టు గివ్ అ ప్రాపర్ కంప్లైంట్, ఎవిడెన్స్ అనేది ఉంది, ఎవిడెన్స్ ప్రూవ్ అవ్వాలి. ఆ తర్వాత విత్ డ్యూ రెస్పెక్ట్ ఇట్ ఇస్ ఆల్సో నేను డిసడ్వాంటేజ్ చెప్పాను, ఇట్ ఈస్ అ డేంజరస్ ట్రెండ్. రేపు విశాల్ గురించో ఎవరి గురించో విశాల్ నన్ను ఇలా సెక్షువల్ హారాస్మెంట్ చేశాడని ఎవరైనా చెప్తే నేను ప్రూవ్ చేసే లోపలనే నా పేరు మొత్తం పోతుంది. Misuse of the current moment. So in both ways I hope that dangerous trend doesn't go into a different tangent. So I think we're looking for more into proofs to work in some. It is proof for anything, and proof anedi mukhyam to nab a convict, it is evidence. So unless you have evidence, unless you you show some evidence, it is again totally it will go into different tangent. Like whoever is involved in pair motham chepothundi ante pair teeskodam chaala easy. It's like when you lose a name it is completely difficult to get back in the society. That is what I'm trying to tell everyone, come out in the open, we are there to help everyone, each and everyone, not just any particular actors, newcomer nunchi evaraina sare. అదే నేను వరలక్ష్మి వచ్చి దే వర్ ఆస్కింగ్ హర్ ఇన్ మై మేము సైతం షోలో వరలక్ష్మి ఒక సెలబ్రిటీ ఒక అబ్బాయి వెళ్ళి అడిగాడు, మేడం అమ్మాయిలకి ఒకటి వస్తే మీ టూన్ ఉంది, అబ్బాయిలకంటే జరిగితే ఏమవును మీ టూ అని చెప్పి అదే మీ విషయాలు ఉన్నారు కదా మీ టూ ఆయన దగ్గర. తెలుగు డైరెక్ట్ సినిమా లేదు సార్, ఇట్ ఈస్ బోత్ ఆల్వేస్ స్టిల్ లాక్ చేయలేదు, మైట్ బి ద సీక్వెల్ ఆఫ్ అదే డిటెక్టివ్, బికాస్ ఒక ఎలాబరేట్ విషయం చేసినప్పుడు రెండు లాంగ్వేజ్లో చేసేది కష్టం. ఎసెన్స్ నాకు నచ్చిన విషయం ఏమంటే తమిళ్లో ఏ రిజల్ట్ వస్తుందో తెలుగులో అలాగే వస్తుంది. నాకు డబ్బింగ్ చేసినా సరే వాళ్ళ కంటెంట్ బాగుంటే చూసేస్తారు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి డైరెక్టర్, ఇట్స్ గోయింగ్ టు బి సేమ్ టైం సెకండ్ టైం అండ్ టు బి రియల్ సేమ్ స్టార్ కాస్ట్. స్టార్ కాస్ట్ అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ తమిళ తెలుగులో ఇప్పుడు రెండు లాంగ్వేజ్ పరిచయం ఉంది. And to be really honest, andriki telisi vishayam more than see Abhimanyudu A center lo extraordinary, B center lo extraordinary, C center lo asal tagindi. Inkok cinema detective A center lo extraordinary, B center lo parvaledu, C center lo asal chudaledu. But Pandem Kodi ante like it's like an all class thing, mukhyanga BNC lo. BNC lo hold avutane oka cinema ki manchi collection ప్రకారం వస్తుంది, లైక్ నంబర్స్ విల్ కమ్. బీహెచ్లో నంబర్ ఆఫ్ సెంటర్స్ ఎక్కువ. ఇప్పుడు మా అమ్మ సొంత ఊరు వచ్చి పాలకొల్లు పక్కన ఆచంద్ర, ఆమె ఎప్పుడు ఫస్ట్ ఫోన్ చేసి అడిగేది ఆ పాలకొల్లు ఎన్నో వారం ఆడుతుంది అక్కడ వచ్చి మల్టీప్లెక్స్ ఫోన్ చేసి ఆడగానే అడిగేది. సో నాకు అదే ఒక విషయం, మా పద్యపూడి వచ్చి బాగా లైక్ ఆ డిస్ట్రిక్ట్లో బాగా ఆడుతుంది అనేది వినేప్పుడు లైక్ ఐ రియలీ ఐఎమ్ హ్యాపీ, ఇట్ ఈస్ రీచింగ్ అవుట్ ద మాసెస్. కానీ తెలుగు ఆడియన్స్కి తమిళ ఆడియన్స్కి చాలా
కంప్లీట్ డిఫరెంట్ ఓన్లీ ఇది నేటివిటీ అదే బికాస్ పంచి కట్టే విధం బొట్టు పెట్టుకునే విధం అంతే మారుతుంది. అలాంటి ఎలా మేనేజ్ చేస్తారు? సమ్ టైమ్స్ సిజీలో బొట్టు తీసారు తీసేస్తాం, బట్ మాక్సిమం వచ్చి రీటైన్ తమిళ సెన్స్. కానీ తెలుగులో తెలుగు నుంచి తమిళ రీమేక్ అయినప్పుడు ఎక్కువ నడవడం లేదు. తెలుగు కారణం ఏంటంటే తెలుగు నుంచి తమిళ చేసేటప్పుడు తమిళ డైరెక్టర్ చేస్తే బాగుంటుంది. తమిళ డైరెక్టర్కి తమిళ నేటివిటీ ఉంటే తెలుగు డైరెక్టర్ చేసినప్పుడే కొంచెం ఇబ్బందులు అవుతుంది. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మీ తమిళ ఆడియన్స్ అండ్ తెలుగు ఆడియన్స్ హ్యావ్ ద సేమ్ థింగ్, మంచి కంటెంట్ అయితే చూసేస్తారు. కానీ దర్ ఆర్ సర్టెన్ కొన్ని విషయాలు ఉన్నాయి. నేను ఇప్పుడు తెలుగు తమిళ రీమేక్ తెలుగును స్ట్రెయిన్ చేస్తే నేను తమిళ డైరెక్టర్ పెట్టుకుంటాను, తెలుగు డైరెక్టర్ పెట్టుకుంటాను, అలాగే పండుతుంది. కొన్ని చోట్ల కనిపిస్తాయి తమిళ సినిమాస్ కెన్ గో వితౌట్ సాంగ్స్, తెలుగులో ఇంపాసిబుల్. ఎందుకంటే డిటెక్టివ్ కూడా చాలా మంది అడిగారు ఎందుకు సాంగ్ పెట్టుకోవచ్చు కదా, బట్ మాకు తమిళ్లో వచ్చి ఆ నరేషన్లో సాంగ్ పెడితే టోటల్గా డౌన్ అవుతుంది. అభిమన్యుడు సినిమా కూడా తెలుగులో మాత్రమే సాంగ్ ఉంది సమంతతో, తమిళ్లో తీసేసాం, షూట్ చేసి తీసేసాం. మేము ఒక 40 మందికి సినిమా చూపిస్తే వాళ్ళు చెప్పారు ఇది సాంగ్ వచ్చి లాగ్ అవుతుంది తీసేది, కానీ అదే ప్లస్ అయింది తెలుగులో. They love that song routine in that particular place. That's the difference. It's not on, sir. To be really honest, yes. But let's see, Andhra double chase for it. మంచి కలెక్షన్ నాకు నెక్స్ట్ నేను చేయబోయే ప్రొడ్యూసర్స్ కి ఒక హ్యాపీనెస్. యా ఇట్ ఇస్ లైక్ వేర్ ఆర్ యూ ఇన్ ద 30 క్రోర్ క్లబ్ ఆర్ ఆర్ యూ ఇన్ ద 60 క్రోర్ క్లబ్. ఒక 100% జంప్ వచ్చింది, సంతోషంగా ఉంది. బట్ అది ఎవ్రీ ఫిల్మ్ అది అలాగే తీసుకెళ్లాలని మైండ్ లా వెళ్తా ఉంది. నేను సడన్ గా మళ్ళీ ఏదో ఒక డబ్బుల కోసం ఒక సినిమా చేశాను అనుకుంటున్నాను, మళ్ళీ స్లైడింగ్ అవుతుంది. పైరసీ మీద ఇంక మీదట గవర్నమెంటే వచ్చి కొన్ని విషయాలు గవర్నమెంట్ తలుచుకుంటే అదే నేను చెప్తాను కదా, మన మాటల్లో చెప్పేది కంటే వాళ్ళ మాటల్లో చెప్పి ఇమీడియట్గా దే కెన్ క్లోజ్ ఇట్. ఇప్పుడు దుబాయ్లో వచ్చి ఫారెన్ సైట్స్ లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఫారెన్ సైట్స్ ఉంటే పిల్లలు చూసిపోతారు చెడిపోతారు. మన దేశంలోనే ప్రతిసారి ఇండస్ట్రీ కోసం మనం పోయి అడుగుతాం, కానీ అది దేనివల్ల మనం చేయడం అది అర్థం కాలేదు. పైరసీ అనేది 100% పూర్తిగా పక్కన అంటే టోటల్గా అబాలిష్ చేయాలంటే గవర్నమెంట్ మాత్రమే అది చేయగలుగుతాం. ఎందుకంటే సైబర్ క్రైమ్ అనే ఒక డిపార్ట్మెంట్ వచ్చి ఓన్లీ గవర్నమెంట్ హ్యాస్ ద ఎక్స్ట్రీమ్ మెజర్స్ ఇన్ ద పవర్ టు కర్బ్ పైరసీ. మేము చేస్తాం, మ్యాక్సిమం చేస్తాం, మ్యాక్సిమం వెబ్సైట్స్ బ్లాక్ చేస్తున్నాం. యాంటీ పైరసీ స్క్వాడ్ వచ్చి రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు అబ్బాయి, బట్ ఎండ్ రిజల్ట్ ఇస్ విత్ గవర్నమెంట్. పైరసీ ద్వారా చూసిన వాళ్ళు నాకు శత్రువుగా మారకుండా ఉండేవద్దు, నాకు ప్రాబ్లం లేదు. పైరసీ చేసే వాళ్ళు నా శత్రువులు కాదు, ఎన్నో డైరెక్ట్ థ్రెట్లు వచ్చాయి, అది అది అలవాటు అయిపోయింది, మా ఇంటి కూడా అలవాటు అయిపోయింది. వాళ్ళు వచ్చి ఇట్ ఈస్ లైక్ వాళ్ళకి ఒక ప్రొఫెషన్, కానీ నా సొమ్ము ఇంకొక అతను తీసుకుని డబ్బులు సంపాదించుకుని వచ్చి నేను ఎలా వదులుతాను? నేను ఒక అతని ఇంటికి వెళ్ళి అతని ఇంటి నుంచి నేను బంగారం తీసుకెళ్తే అది కరెక్ట్ నేను ఎలా చెప్తాను? అలాగే పైరసీ అనేది మన చెప్పగలుగుతాం, కానీ గవర్నమెంట్ చేతుల్లో ఉంది ఇది విషయం. బట్ థ్రెట్నింగ్ కాల్స్ వచ్చి నాకు అలవాటు అయిపోయింది. అది ఒకప్పుడు లైక్ మై మామ్ అండ్ డాడ్ యూస్ టు ఫీల్ వెరీ స్కేర్డ్, బట్ వాళ్ళకే వచ్చి అలవాటు అయ్యి పెట్రా ఫోన్ ఇదే చెప్తున్నారు పెట్టేస్తారు ఇంట్లో.
అది మా మామూలు అయిపోయింది. నన్న ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు పనిచేస్తే నేను ఎందుకు ఎంపీ? ఎలక్షన్ కి ఓట్ వేయడానికి రెడీ అవుతున్నాను. ఎలక్షన్ కి ఎలక్షన్ కి నేను ఓటర్లు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలని క్యాన్వాసింగ్ చేయడానికి రెడీ అవుతున్నాను. ఇక మీదట ఓటర్ని అడ్వాంటేజ్ తీసుకోకూడదు అని అదే చెప్తున్నాను. ఇదంతా జరిగినప్పుడు నిజంగా నేను కోరుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను నేను ఎలక్షన్ లో లాస్ట్ ఖచ్చితంగా పోయినసారి నేను ఎలక్షన్ స్టూడెంట్ ఎలక్షన్ నన్ను నామినేషన్ రిజెక్ట్ చేశారు. ఈసారి ఎలక్షన్ నిలబడదంటే ఎలక్షన్ రిజెక్ట్ చేశారు, బై ఎలక్షన్ క్యాన్సిల్ చేశారు. అది హైలైట్ ఏమంటే క్లైమాటిక్ కండిషన్స్ వల్ల ఆ ఎలక్షన్ ఈ టైంలో వద్దు, మాన్సూన్ సీజన్ ఈ టైంలో ఎలక్షన్ జరిపించకూడదు అని చెప్పి నేనేం చేసి బుద్ధి తక్కువ నేను వచ్చి ముందుగానే నేను అనౌన్స్ చేస్తాను, అది నా అలవాటు సర్ప్రైజ్ గా పెట్టుకోను నేను చెప్పేసాను. నేను నెక్స్ట్ అంటే కన్నది ఆయన కాన్స్టిట్యున్సీ ఇంకొక మధురైలో కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ నిలబడతారా నిలబడతాను అడిగినప్పుడు ఎలక్షన్ అనౌన్స్ చేయమని చెప్పండి ఆ తర్వాత నిలబడతానని చెప్పాను. అదే ఫస్ట్ ఎలక్షన్ అన్ రిజెక్ట్ చేశారు, సెకండ్ ఎలక్షన్ ఎలక్షన్ రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ ఎలక్షన్ చూస్తాను. విశాలని చూసి కాదు, నేను ప్రతి యంగ్స్టర్ చూసి భయపడాలి. బోర్ వర్క్ మాకే సినిమాలు వచ్చి ఇలా పొలిటిషియన్ కూర్చుంటే ఇటు పక్క ఒక సూట్ కేసు వచ్చేది, అతను కరెక్ట్గా చూపించేది, సంతకం పెట్టడానికి డబ్బులు ఇచ్చేది, గవర్నమెంట్ ఆఫీస్లో ఇది కరప్షన్ చూపించేది, ఇదంతా మాకే బోర్ కొడుతుంది. అయితే మీరు ఇప్పుడున్నే సమాజంలో ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ నాకేమంటే నా ఊర్లో వర్షం కురిస్తే ఇంకా నీళ్ళు అలాగే ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. నా ఊర్లో ఇప్పుడు కూడా వచ్చి బయట లైక్ రైతులు చూస్తే వాళ్ళు మీ అందరూ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తేనే వాటర్లో ఒక సోల్జర్స్ చనిపోతాడు, కింద వచ్చి ఒక రైతు చనిపోతాడు, న్యూస్ అదే పేపర్. ఐ విష్ ద ఇట్ ఆల్ చేంజెస్, వి ఆల్ హ్యావ్ ద రిసోర్సెస్, ఐ విష్ ఇట్ ఆల్ చేంజ్. అదే సార్ చెప్పడానికి ఒకే విషయం అంటే ఐ హోప్ ఐ డోంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్, బట్ వీళ్ళందరూ పాలిటిక్స్ అదే వాళ్ళ పనులు చేయలేదంటే మేము అలాంటి నటులు వాళ్ళ పనులు చేయడానికి ఇప్పుడు దిగుతాం. అంతే ప్రజలు అటాక్స్ జరుగుతాయనే సార్, అలా తలుచుకుంటే మంచిదే జరుగుతుంది. ఒక విషయం మంచిది జరుగుతుందని మనకి మనకి అనిపిస్తే దాంట్లో దిగేయాలి. ఆ తర్వాత దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. నాకు లింగస్వామి పందెం కొడిలోనే ఒక డైలాగ్ రాశాడు, అంటే లైక్ వెన్ యూ డూ సోషల్ వర్క్లో దిగినప్పుడు ఇల్లు గురించి మన పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించుకోవాలి, బికాస్ ఇట్స్ ఫర్ ద లార్జర్ పర్పస్. చాలా ఇయర్స్ నుంచి తెలుగులో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను, తెలుగు ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు ఉండొచ్చు అంటే బైలాంగ్వేజ్ కాకుండా డైరెక్ట్ చేసి. ఇంకొకసారి చెప్పానంటే నాకు ప్రతి ఇంటర్వ్యూలో ఐ కీప్ సేయింగ్ దట్ ఎవ్రీ బట్ ఐ వాంట్ టు హ్యాపెన్, బట్ ఒక ఎలక్షన్ మళ్ళీ ఇంకొక ఎలక్షన్ అదే రెస్పాన్సిబిలిటీస్ పెరిగింది, సో అది కుదరలేకపోతుంది. నిద్ర తక్కువైంది, బాధ్యతలు ఎక్కువైంది, బట్ టైం మేనేజ్మెంట్, సో ఐఎమ్ యూజ్ టు మల్టీ టాస్కింగ్. షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి, షీఈస్ మై చైల్డ్హుడ్. She's my best friend, నా సోల్ మేట్ ఆమె. నాకు పెళ్ళి అనేది ఐ డోంట్ నో, లెట్ మీ సీ నెక్స్ట్ ఇయర్ ఆ బిల్డింగ్ వచ్చేస్తుంది మార్చ్ లోపల, ఆల్మోస్ట్ వేర్ ఇన్ ద ఫినిషింగ్ స్టేజ్, లాస్ట్ ఫేజ్. ఆ బిల్డింగ్ నేను కలారా చూసిన తర్వాత నేను చెప్తాను. మూడతమ్మ బుక్ చేసి పెట్టాను, అమ్మాయి ఇంకా బ్లాక్ చేసాను. సార్
అమ్మ నాన్న వచ్చి లవ్ మ్యారేజ్, సో కన్ఫర్మ్ లవ్ మ్యారేజ్ నాకు డెఫినెట్ గా జరిగితే లవ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అనేది సినిమాలో కూడా నేను లవ్ మ్యారేజ్ ఇంకా సెట్ అవ్వలేదు, సెట్ అయిపోయింది లవ్ కి. అబ్జెక్షన్స్ లేదు, ఐ హ్యావ్ అ లాట్ టు అకంప్లిష్. నేను అదే చెప్పాను, నా బిల్డింగ్ అనేది నా లైఫ్ లాంగ్ డ్రీమ్ అది. నేను ఎలాగైనా నేను అదే చెప్పాను కదా, మూడు వేల సినిమాలకి ఒక విషయం జరగబోతుంది అనేది మైండ్ పెట్టుకుని పని చేస్తున్నాను. బిల్డింగ్ అయిపోతుంది సార్, ఐదు విషయంలో బిల్డింగ్ కడితే ఐ నో ఫస్ట్ అది నా ఇల్లు కూడా కాదు, ఎస్ అది ఇట్స్ ఇట్స్ ఒక హ్యూజ్ హర్క్యులియన్ టాస్క్. అంటే అలాంటి మేధావి మళ్ళీ ఇంకొక కథను పుడతాడని తెలియదు, అన్ని సినిమాలు చేయగలుగుతాడని తెలియదు. 1000 ఫిల్మ్స్ అండ్ 75 ఇయర్స్, సో వి వాంట్ టు గివ్ టోటల్ ఇండియా ట్రిప్. సో ఫిబ్రవరి 2nd and 3rd రెండు రోజులు వచ్చి వి హావ్ ప్లాన్డ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈవెంట్. సో ఆ ఈవెంట్ ద్వారా వచ్చే డబ్బులతో ప్రొడ్యూసర్స్ అందరికీ బైంగ్ అ ప్లాట్. ఎంతో మంది ప్రొడ్యూసర్లు అండి, అంటే ఈ సినిమా నేను చేసిన ఆ సినిమాని చేసి అని చెప్పి ఇవాళ ఉన్న పరిస్థితులు చూస్తే నిజంగా అంత బాధగా అనిపిస్తుంది. వాళ్ళకి ఒక కనీసం ఒక చిన్న ప్లాట్ కూడా ఉంటుంది. సో వీ డిసైడెడ్ మేము, అది మా హోల్ ప్రామిస్ అది ఎలక్షన్ అనేది కూడా. సో అది నెరవేర్చాలని మేము మంచి పనులు చేసేటప్పుడు నాన్ తెలుగు అనే ట్యాగ్ వచ్చినట్లయితే ఇండియన్స్ అండి, మనందరూ ఇండియన్స్. అది విశాల్ రెడ్డి, విశాల్ రెడ్డిని ఎంతో మంది ప్రేమగా నన్ను పిలుస్తారు, అది మంచిదే. అది నేను దాని గురించి ఎప్పుడు వాళ్ళు ఇట్స్ ఇట్స్ విఆర్ ఆల్ ఇండియన్స్, తెలుగు వాడు అలా పిలిచినప్పుడు నేను ఎప్పుడు పట్టించుకోను. అంటే మీ ఇండస్ట్రీలో తమిళ్లోనే తెలుగు వాడు కాదు, తెలుగు వాడు నాన్ తమిళ్ అని డైరెక్ట్ అలాగే క్రిటిసిజం చేస్తుంటారు. నాన్ తమిళ్లో ఇదేం మీల్స్ ఆ, ఇది సౌత్ ఇండియన్ మీల్స్, నార్త్ ఇండియన్ మీల్స్ అండి, దే ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండి. అది చూస్తే అంత తెలుసుకుంటే నేను జనాల వైపు అది నాకు నిజంగా నాకు ఒక ఆశ ఉంది, వాళ్ళిద్దరు కలిసి వస్తే బాగుంటుంది, ఇద్దరు కలిసి వస్తే ఇట్స్ బి గుడ్. బట్ నిజంగా ఇట్స్ ఇట్స్ గుడ్ దట్ న్యూ ఫేసెస్ ఆర్ కమింగ్ ఇన్ టు పాయింట్. ప్రయత్నం చేశాను చేశాను, మీకు ఎందుకు నేను అబద్ధాలు చెప్పాలి. అది దే షుడ్ న్యూ ఫేసెస్ రావాలండి. నాకెందుకు పాలిటిక్స్, పాలిటిక్స్ అనేది అసహ్యం, అది వేరే ఫీల్డ్ మనకు మనకి సెట్ అవుతుంది అనుకోకూడదు. ఆ పాలిటిక్స్ అనే ప్లాట్ఫామ్ అంటే ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ నిలబడేటప్పుడు వీ కెన్ డూ వండర్స్, బీ ద చేంజ్. ఇంట్లో కూర్చుని టీవీ చూసి ఇది అసలు వీళ్ళలాగే ఇది ఇలాగే జరుగుతుంది, మంచిదే జరుగుతుంది చెప్పేది కంటే మేము ఎలా యంగ్స్టర్స్ దిగేమో నడిగే సంఘంలో, మేము ఎలా దిగేమో ప్రొడ్యూసర్ కౌన్సిల్లో, అలాగే యంగ్స్టర్స్ దిగాలి వచ్చే ఎలక్షన్, అప్పుడే వీ కెన్ సీ ద చేంజ్. ఓకే, థ్యాంక్ యూ.